మంది భారతీయ జనతా పార్టీని తిట్టినందుకు, మోడీ గారిని తిట్టినందుకు, ఈ శాసనసభలో ఉన్నటువంటి నన్ను తిట్టినందుకు మాత్రం 116 మంది ఒక జట్టు కట్టింది. మిగిలింది మేము బీజేపీలో ముగ్గురం 119. ముగ్గురింట్లో రాజాసింగ్ గారికి మా పార్టీ నుంచి సస్పెన్షన్ ఉంది కాబట్టి మీకు ఉండడా లేడా అని ఆయన అడుగుతాడు. నిన్న కేటీఆర్ మిగిలింది ఇద్దరం, రాజేందర్ అన్న దేవుడు. అవకాశం వచ్చిన ప్రతిసారి గణాంకాలతో, సబ్జెక్టు తోటి, లీగల్ అంశాలను మేళవించి నేను ఒక్కరిని వాళ్ళకు నిద్రపోకుండా చేస్తా ఉన్నాను కాబట్టి మాకు బాగా కోపం వస్తుంది అన్న వాళ్ళకి. లేకపోతే రఘునందన్ ఎలక్షన్ మేనిఫెస్టో బాగా తీసుకొచ్చి ఇస్తే మంత్రి గారు చదవడం మీద గంత అక్కసుతో వాళ్ళు ప్రిపేర్ అవుతుంది అన్నప్పుడే మీరు ఆలోచించి బొమ్మలు చూపించి దాచి పెట్టుకుని పోయిండు రామన్న. ధైర్యం అంటే మాకు పంపించాల్సింది అప్పుడే స్పీకర్ గారి ద్వారా, పంపలేదు వాళ్ళు. మీకు ఏమర్థమవుతా ఉంది? ఎప్పుడైతే వ్యక్తుల పేర్లు తీసుకొని దాడి చేస్తుండ్రో, నేనేమడిగిన నిన్న కేటీఆర్ గారిని, రామన్న నువ్వు అన్ని టీవీల ముందుకు వచ్చి 2018 డిసెంబర్ 11 నాడు ఎలక్షన్ ఫలితాలు వస్తాయి, 7వ తారీఖు కౌంట్ పోలింగ్ ముగిసిన తర్వాత 9 నాడు 10 నాడు టీవీలకు వచ్చి కేటీఆర్ గారు ఏం చెప్పారో నేను వారికి యాడ్ చేశాను. 2018 డిసెంబర్ 11 నాడు రిజల్ట్ వస్తుంది, 14 నాడు మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, 2019 జనవరి 1 నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ 3016 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తాం అని మీరు అన్ని టీవీ ఛానల్లో చెప్పారు రామన్న, ఎందుకు ఇస్తలేవు అని అడిగిన కేటీఆర్ గారు ఏమంటారు, 8.5 ఏళ్ళ పసిగుంటాడ తెలంగాణ, అందుకని 3016 రూపాయల నిరుద్యోగ వృత్తిని మేము ఇయ్యలేకపోతా ఉన్నాం అని కేటీఆర్ గారు పరోక్షంగా సభలు అంగీకరించింది. సంతోషం. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం 8.5 సంవత్సరాల పసిగుడ్డుకి అధికారంలో ఉండి 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టడానికి 3000 నిరుద్యోగ వృద్ధి ఇచ్చడేమో పసిగుడ్డ అయింది. 25 నెలలైంది రఘునందన్ అనేటోడు గెలిచి, 2 ఏళ్ళ పసిగుడ్డయ్యారా మరి నీ భాషలో రఘునందన్ అనేటోడు, నువ్వు నిరుద్యోగ వృద్ధి ఎందుకు ఇస్తలేవు రఘునందన్ అని ఎట్టడుతో కేటీఆర్ అన్న, 8.5 ఏళ్ళు పెద్దోడా, 2 ఏళ్ళు పెద్దోడా ఒకసారి ఆలోచించుకోవాలి. 8.5 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తూ 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టగలిగిన మీరు 3000 నిరుద్యోగ వృద్ధి ఇచ్చేదానికేమో ఎంత ముందు కావచ్చు? నేను ఈ మాట అడిగితే నా మీద వ్యక్తిగత దాడులు చేస్తాడు. ఇంకో మాట కూడా నేను మంత్రి గారికి చూటి గుర్తు చేశాను, రామన్న నీ నాయకత్వంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు పోయేటప్పుడు భాగ్యనగరంలో 7 లోపు 100,000 మంది పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి పంచుతా అన్నారు కేటీఆర్ గారు. మీరు అధికారంలోకి వచ్చిండ్రు, 5 ఏళ్ళు అయిపోయింది, బొత్తు రామ్మోహన్ గారు మేయర్ టెన్యూర్ అయిపోయింది, మళ్ళా కూడా మన మీ నాయకత్వంలోనే మళ్ళా జిహెచ్ఎంసీలో మీరు సాగుగా వచ్చినో కన్న కొట్టబోయిందో తెలియదు కానీ 99కి 57 వచ్చి మేయర్ అయినరు. 7 ఉన్నాయన్నా నీ లచ్చ 2 బిహెచ్కే అని అడిగిన, ఇవి అడిగితే సార్ కోపం రాదంట. కోపం వచ్చి మీ హామీల గురించి మాట్లాడతా, మీ మేనిఫెస్టో గురించి మాట్లాడతా రామన్న. నేను అది 2018లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో 118 స్థానాలకు పోటీ చేసినప్పుడు దుబ్బాక ప్రజలకి మా రాష్ట్ర మేనిఫెస్టోతో పాటు నేను కూడా కొన్ని పాయింట్స్ యాడ్ చేసి ఇచ్చిన, ఆ రోజు మేము అధికారంలోకి వస్తామనేటువంటి ఆశతోటి ఆ మేనిఫెస్టోని ప్రజల ముందు ఇచ్చిన. మేము మీరు మాట తప్పం, అధికారంలోకి రాకుండా నువ్వు ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, బరాబరిచ్చి చూపెడతాం. కాబట్టి తొందరపడాల్సినటువంటి అవసరం లేదు, ఎద్దెగిరిందని గంటెగిరాల్సినటువంటి అవసరం లేదు. సూర్యుడి మీద ఉమ్మేయాలని మోడీ గారి మీద ఉమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తిరిగి డెఫినెట్ గా ఇట్ విల్ కమ్ బ్యాక్. ప్రజల ఆదరణ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, నిన్న వారి ఇన్ని మాటలు మాట్లాడింది కదా మోడీ గారి గురించి, నిన్నటి దినపత్రికలే ఒకసారి చదువు రామన్న, ప్రపంచంలో ఏ ప్రధాని గొప్పోడని ప్రపంచ వ్యాప్తంగా సర్వే చేస్తే 178% ప్రపంచ ప్రజలు ఒప్పుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అసలు నాయకుడి మీద మోడియా బోడియా ఈడియా ఈ రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడినారా? అంతకి దయించి కేటీఆర్ గారు చదువుకున్న వాళ్ళు విఘ్నత కలిగి ఉండండి, సమయంధనం పాటించండి. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు కాబట్టి భూమి గుండ్రంగా ఉంటుంది అనేటువంటి సైన్స్ సూత్రాన్ని గుర్తుపెట్టుకొని ఇలా వెలుతురులు ఉన్నామని ఆవేశపడుతుందా? ఇలా చీకట్లు ఉండొచ్చు, 2 రోజుల తర్వాత మేము వెలుతురులకు వస్తామన్నా తప్పకుండా మీరు చీకట్లు కొట్టరు. మీరు మాట్లాడిన ప్రతి మాటకు, మీరు చెప్పినటువంటి ప్రతి అక్షరానికి సైన్స్ టీచర్ గా వకీల్ సాబుగా న్యూటన్ తగలాలి ఖచ్చితంగా రామన్న, అదే నిండు సభలోని గెలిపిస్తా. ఫర్ ఎవరీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ మిస్టర్ కేటీఆర్. ట్రై టు అండర్స్టాండ్ ఇట్, ట్రై టు రిమెంబర్ ఇట్, దాన్ని మీ పార్టీ కూడా అన్వయించుకో. నాలాంటి అనవసరంగా గొడవ పడకుండా, నీకంటే తక్కువ వయసులో కూడా, నీకంటే తక్కువ కాలం నేను ఎమ్మెల్యే ఉండొచ్చు,
నాలుగుసార్లు ఎమ్మెల్యే గెలవచ్చు. టైం అనేది చాలా గొప్పది, కాలం అందరికీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్తుంది కాబట్టి, చదువుకున్న మేధావిగా సమాజం మిమ్మల్ని గుర్తిస్తారు కాబట్టి కొంచెం విఘ్నతగా మాట్లాడితే బాగుంటుంది. మీరు 2 గంటలని తిట్టి 2 నిమిషాల జవాబు ఇస్తే అవకాశం ఇవ్వడం అనేది సమాజం అంతా చూస్తుంది రామన్న. ఆలోచించుకో, సభ ఎట్లా ఉండాలో ఇట్లే ఉండాలో అనేది ఒకసారి ఆలోచించుకోమని తెలియజేస్తూ